పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఫోకస్డ్ అర్బన్ పాలసీ పైన, అర్బన్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తూ ఓ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా అధికారులను, రాజకీయ నాయకత్వాన్ని సమాయత్తపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే పత్రికల్లో ఈ వార్తలు చూస్తే రోజు కేటీఆర్ గారు వెళ్ళి పెద్దమ్మ బాగున్నావా అని అడిగిండు, ఇంకో దగ్గరికి పోయి కాలనీలో కలే తిరిగిండు. ఈ వార్తలకు ఎక్కువ ఫోకస్ వస్తుంది తప్ప నిజంగా పట్టణాల్లో ఏం చేయాలి, పట్టణాల్లో ఉన్న సమస్యలు ఏంటి అనే దానిపైన ఒక ఫోకస్ డిబేట్ జరగడం లేదు. పట్టణాల్లో ఏమీ జరగడం లేదు తెలంగాణలో అని ఎవరైనా అంటే అది పొరపాటే. కానీ కాంప్రిహెన్సివ్ అర్బన్ పాలసీ ఏముండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు పట్టణాలు, నగరాలు, గ్రామాల నుంచి వలసలు వస్తుంటే ఇది ఒక ప్రమాదకరమైన ధోరణిగా భావించేవారు. ఇప్పుడు అలా భావించడం లేదు. ఎందుకంటే సిటీస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఆపర్చునిటీస్, జీవనోపాధికి అవకాశాలు కల్పించేవి నగరాలు. అందువల్ల ఒక సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్కు అర్బనైజేషన్ ఒక సాధనమని ఇప్పుడు భావిస్తున్నారు. నగరాలు ఎందుకు, నగరాల్లో ఏం చేయాలి? నగరాల్లో చేయాలంటే మొట్టమొదటిది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నగరాల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పట్టణాల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ చేయాలి. ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టే ముందు ఒక సోషల్ ఆడిట్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఉంటే బాగుండే. తెలంగాణలో ఆ పని చేయలేదు. సోషల్ ఆడిట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రభుత్వము చేయించడమే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా, వివిధ పరిశోధనా సంస్థల ద్వారా ఒక సోషల్ ఆడిట్ కనుక జరిపిస్తే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాంటిటీ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఒకటి ఎలక్ట్రిసిటీ, రెండు డ్రింకింగ్ వాటర్, మూడు రవాణా, నాలుగు డ్రైనేజ్, ఐదు హౌసింగ్, ఆరు ఎడ్యుకేషన్, ఏడు హెల్త్, ఎనిమిది శానిటేషన్, తొమ్మిది మీకు ఫైర్ అర్బన్ సేఫ్టీ. సో ఇలా ఒక స్పష్ట 10 అర్బన్ లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవనోపాధికి ఉండే అవకాశాలు. ఈ 10 అంశాలపైన కనుక ఒక సమగ్రమైన సోషల్ ఆడిట్ జరిపి ఒక పట్టణంలో పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, జీవనోపాధికి ఉన్న అవకాశాలు, మార్కెట్ యార్డులు ఇలాంటివన్నీ, లేదా ఒక ఫ్యాక్టరీలు ఉన్నాయా, ఇలాంటి ఒక 10 అంశాలపైన ఫోకస్ చేసి ఒక నిర్దిష్టంగా ప్రజల అవసరాలకు తగినట్టుగా ఉందా, పరిమాణంలో తగినట్టుగా ఉందా, నాణ్యత తగినట్టుగా ఉందా అనే ఒక సోషల్ ఆడిట్ చేసి ఉంటే ఎక్కడ డెఫిసిట్ ఉంది, ఏ పట్టణంలో ఏ డెఫిసిట్ ఉంది. ఇప్పుడు జరుగుతున్నదల్లా ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్, ఓ పట్టణానికి వెళ్ళడం, అక్కడ ఒకసారి అటు ఇటు తిరగడం, ఇది ప్రాబ్లం ఉందంటే కొన్ని లక్షలు శాంక్షన్ చేయడం, ఆ తర్వాత అది ఎక్కడుంటుందో తెలియదు. సో అలా మీకు అలా కాకుండా ఒక ఫోకస్డ్గా సోషల్ ఆడిట్ జరిపి డెఫిసిట్ గుర్తించి దానిపైన ఒక్క రోజులో ఒక్క నెలలో అయ్యే పని కాదు, ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేయగలం అనే కనుక ప్రణాళిక వేసి ఉంటే ఉపయోగపడేది. రెండవది, అర్బన్ ఏరియాస్లో మీకు మేజర్ ఛాలెంజ్ ఎక్కడొస్తుంది అంటే అతి ముఖ్యమైనది పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్. మీకు ఢిల్లీ అనుభవం కూడా ఏం చెప్పింది, ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్లో బాగా ఇంప్రూవ్ చేసిన చోట డెవలప్ అయ్యాయి. మీకు హైదరాబాద్ నగరంలో కూడా చూడండి, ప్రభుత్వ స్కూళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటాయో, ప్రభుత్వ ఆసుపత్రులు ఏ పరిస్థితుల్లో ఉంటాయో. సో వీటిని మెరుగుపరచగలిగితే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఎలా బ్రహ్మరథం పెట్టారు, ఏమైనా ఏం విప్లవాలు సృష్టించలేదు కదా, ఒక మంచి గవర్నమెంట్ స్కూల్ క్రియేట్ చేశాడు, ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్ క్రియేట్ చేశాడు. ఇవాళ పట్టణాల్లో పేదలకు వచ్చే అత్యధికమైన ఖర్చు విద్య పైన, ఆరోగ్యం పైన, ఇవాళ పట్టణ పేదలు గృహ వసతి పైన, ఈ మూడింటిపైన ఖర్చు పెడుతున్నారు. సో ఒక ప్రభుత్వం ఉదాహరణకు ఇవాళ 2-బెడ్రూమ్ హౌసెస్ కడతాం అని అన్నారు. రియాలిటీ, పట్టణాల్లో ల్యాండ్ అనేది ఒక స్కేర్స్ కమాడిటీ, అన్నంత స్థాయిలో 2-బెడ్రూమ్ హౌసెస్ కావడం లేదు. అసలు ఈ కాన్సెప్ట్ దీన్ని రివైజ్ చేసి ఒక 5,000 ఇళ్ళు 10,000 ఇళ్ళు ప్రతి పట్టణంలో పేదలకు ఒక రెంటల్ హోమ్స్ కనుక కట్టి ఉండి ఉంటే, మీరు ఈ ల్యాండ్ ఇచ్చి ఇల్లు ఇస్తే రేపు వాళ్ళ ఒక్క ఫ్యామిలీ బాగుపడుతుంది. ఆ ఫ్యామిలీ కనుక పూర్ నుంచి మిడిల్ క్లాస్కి మారారనుకోండి, ఏముంది, ఆ కుటుంబంలో ఇద్దరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటే మిడిల్ క్లాస్ అవుతారు. కానీ వారికి మాత్రం ఆ ఇల్లు ల్యాండ్ మిగిలిపోతుంది, మిగిలకూడదని అంటలేరు. ఇలా ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఉన్నదోమో పరిమితమైన ల్యాండ్, పరిమితమైన వనరులు. దానికన్నా మీరు పూరర్ సెక్షన్స్కు ఒక 1,000 అపార్ట్మెంట్లు కట్టించి సిటీ మధ్యలో,
ఆ 10,000 అపార్ట్మెంట్లను సబ్సిడైజ్ రెంట్, మీరు ఓనర్షిప్ ఇవ్వరు, వాళ్ళు రెంట్కు ఉండాల్సి ఉంటుంది. ఆ రెంట్ కూడా ఇంత ఉండాలి అంటే ఆ దాని మెయింటెనెన్స్ ఖర్చుతో సరిపోయేలా ఉంటే చాలు, కమర్షియల్గా కాకుండా. దీనికి అవసరం వస్తే స్వచ్ఛంద సంస్థలకు లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంస్థలు ఈ అర్బన్ కాలనీస్ను మీరు మేజర్ మేనేజ్ చేసడానికి అప్పచెప్పి ఉంటుంటే నీకు ఎఫెక్టివ్గా వారికి ఇవాళ ఇల్లు దొరికేటువంటి అవకాశం మీద ఎక్కువ మందికి అకామిడేట్ చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఈ పథకం ఆలోచించారు, కానీ ఆచరణలో అమలు కాలేదు. కానీ మన రాజకీయ నాయకులు ప్రజల ఓట్ల కొరకు మీ రెంట్ ఏంది మీరు మొత్తానికి ఉంచేసుకో అంటారు కదా. సో ఇది ఇలాంటి పని కనుక చేయగలిగితే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత అర్బన్ అగ్రికల్చర్, అర్బన్ పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్. అంటే ఏంటిది, ఒక పట్టణం మధ్యలో లేదా ఒక సిటీ మధ్యలో మీరు ఒక హార్టికల్చర్ గార్డెన్ పెంచండి. దానివల్ల ఏమవుతుందంటే పట్టణ పేదలకు అక్కడ ఉపాధి దొరుకుతుంది, పట్టణ ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారం దొరుకుతుంది, ఒక మంచి అట్మాస్ఫియర్ దొరుకుతుంది. దీనికి ఒక క్రియాశీలక పథకం పెట్టండి. పట్టణాల చుట్టూ స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్ నిర్మించండి, స్పెషల్ హార్టికల్చర్ జోన్స్ నిర్మించండి. అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు కావలసిన కూరగాయలు, పళ్ళు, పూలు, పాలు ఆ పట్టణ సమీపంలోనే మనం అందుబాటులో ఉంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గించవచ్చు, అలాగే ఆ పట్టణాల్లో పౌష్టికాహారం చౌకగా దొరకటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లేసి ప్లాట్లేసి వదిలేస్తున్నాం. అక్కడ మనం ఏ నిర్మాణం జరగదు, నిర్మాణాలు జరగవు, ఆఖరికి వస్తే ఆ భూమి అనుత్పాదకంగా పడి ఉంటుంది, అన్ప్రొడక్టివ్గా. ఇలా కాకుండా మీరు స్పెషల్ హార్టికల్చర్ జోన్స్ను ఆ టౌన్స్ చుట్టూ సిటీస్ కంటూ నిర్మించగలిగితే ఒక మౌలికమైనటువంటి తేడా వస్తుంది. అలాగే మీరు అర్బన్ ఎయిర్ పాలసీ, ఇప్పుడు పట్టణాల్లో నగరాల్లో అతిపెద్ద సమస్య వాయు కాలుష్యం. వాయు కాలుష్యమే కాదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాలు. మీరు హైదరాబాద్లో జవహర్ నగర్ డంప్ సైట్కి వెళ్ళండి, కాపురా ఏరియాకు మనుషులు బతకలేరు, ఆ రకంగా భయంకరంగా ఉంటుంది. సో దీన్ని కనుక మీరు నివారించగలిగితే, అంటే ఒక ల్యాండ్, వాటర్, ఎయిర్, ఈ మూడు పొల్యూషన్ కనుక సిటీలో మీరు నివారించగలిగితే నగర ప్రజలకు వేల రూపాయల లాభం చేసినట్లు అవుతారు. అర్బన్ వాటర్ సప్లై, అర్బన్ ల్యాండ్ అండ్ అర్బన్ ఎయిర్. మీరు లాస్ ఏంజల్స్ లాంటి నగరాలకు కూడా ఒక 6-7 దశాబ్దాల క్రితం భయంకరమైన కాలుష్య వాయు కాలుష్యంతో బాధపడేవి, కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగారు. అలాగే అర్బన్ ట్రాన్స్పోర్ట్, 70% ఆఫ్ పట్టణ ప్రజలు ప్రజా రవాణా వాడితే అది సమర్థవంతమైన రవాణా. ఇవాళ ఆ రకంగా మన ఇవాళ ప్రజా రవాణా ఉందా, ఎస్పెషల్లీ ఆర్టీసీ సమ్మె తర్వాత హైదరాబాద్ లాంటి సిటీలు అయితే ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించారు. దీంతో ఇలా పేద ప్రజలు మెట్రో ఛార్జీలు పెరుగు పెంచుతున్నారు. సో ఒక ఎఫోర్డబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రజల జీవనోపాధి కీలకం. అందుకే మీరు గమనించండి, ఢిల్లీలో చాలామంది అరాచకత్వం అన్నారు, కానీ ప్రజలు హర్షించారు, ప్రపంచం కూడా హర్షించింది. మహిళలకు ఉచిత ప్రజా రవాణా ఇచ్చారు. కొన్ని పట్టణాల్లో మనం పైలట్ ప్రాజెక్ట్ పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ అవర్స్లోనైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేమా, మిగతా టైంలో కావాలంటే డబ్బు పెట్టు. ఇప్పుడు చాలామంది పొద్దున 8, 9 నుంచి 11 మధ్య కాలంలో పనులకు వెళ్తారు, పేద మహిళలు వెళ్తారు ఇళ్లలో పనిచేయడానికి, లేదా చిన్న చిన్న షాప్ కంపెనీస్లో, షాప్స్లో, మాల్స్లో, థియేటర్స్లో పనిచేయడానికి వెళ్తారు. వీరికి మీరు 9 to 11 ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టండి. ఈవినింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఒక 2 to 4 పెట్టండి, ఈవినింగ్ 6 to 5 to 7 పెట్టండి. ఎంత ఖర్చు అవుతుంది, 1,000 కోట్ల ఖర్చు కాదు. ఆలోచించండి కొన్ని పైలట్ ప్రాజెక్టున ఆ రకంగా చేయడం వల్ల అర్బన్ మొబిలిటీ పెరిగి ప్రజలు మెరుగైనటువంటి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ను చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక ఎఫోర్డబుల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్, ఎఫిషియంట్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ అర్బన్ శానిటేషన్, మీరు ఇలా మురికి వాడల్లో నుంచి మొదలుకొని ఎక్కడ పడితే అక్కడ మనకు డ్రైనేజ్ పైప్ లీక్ అయి డ్రింకింగ్ వాటర్ పైప్ లీక్ అయిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ అర్బన్ శానిటేషన్ పైన ఎక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా చేయగలిగితే చాలా సమస్యలు మీరు పట్టణాల్లో మనం సవరించుకోవడానికి అవకాశం వస్తుంది. తర్వాత అర్బన్ ఎన్విరాన్మెంట్, మీరు నగరాల చుట్టూ పట్టణాల చుట్టూ సామాజిక అడవుల పెంపకం చేపట్టడం, ఖాళీ స్థలాల అంతటా కూడా మీరు గ్రీన్ కవర్ పెంచడం. ఇవాళ ఇప్పుడు మనం మొక్కలు నాటుతున్నాం, ఆ మొక్కలు ఏమవుతున్నాయో తెలియదు, మొక్క పెరగకపోతే వార్డు మెంబర్ని మేము సర్పంచ్ తీసేస్తామని మాట్లాడుతున్నాం. అలా కాకుండా ఏ రకంగా అర్బన్ గ్రీన్ కవర్ను మనం పెంచగలుగుతాం. తర్వాత అర్బన్ వాటర్ పాడీస్ని కన్జర్వ్ చేయడం,
ఇలా మీరు పెద్ద పెద్ద నగరాలు హైదరాబాద్ నగరం చూడండి, చాలా చెరువులు ఇలా కలుషితమైపోయాయి. మీకు ఆ చెరువుల్ని కనుక మన వాటర్ కన్జర్వ్ చేయగలిగితే వాటర్ బాడీస్ను, ఒకటి ప్రజలకు మెరుగైన భూగర్భ జలాలు వస్తాయి, అలాగే ఎక్కడి నుంచో గోదావరి నుంచో కృష్ణా నుంచో వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అందువల్ల ప్రతి పట్టణముల్లో వాటర్ బాడీస్ ఎంక్రోచ్ అయితే ఆ ఎంక్రోచ్మెంట్ తొలగించడం, పెద్ద ఎత్తున ఇలా చెరువుల నుంచి మొదలుకొని అన్నింటినీ ఎంక్రోచ్ అయ్యాయి. సో ఈ అర్బన్ బాడీస్ను రెస్టోర్ చేసి కన్జర్వ్ చేయగలిగితే డెఫినెట్గా పట్టణ ప్రజలు మెరుగైనటువంటి జీవితాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. తర్వాత సిటీస్ ఆర్ నోన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్, అంటే అర్బన్ ఏరియాస్ ఎప్పటికి కూడా ఒక ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ హబ్స్గా ఉండాలి. సో అందువల్ల ఆయా పట్టణాల్లో ఉన్న సామాజిక స్థితిగతులు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి మీరు ఆ పట్టణముల్లో ఏది ఏ ఇండస్ట్రీ డెవలప్ అయితే, ఏ సర్వీస్ సెక్టార్ డెవలప్ అయితే, ఏ బిజినెసెస్ డెవలప్ అయితే అది ఆ పట్టణంలో లైవ్లీహుడ్ క్రియేట్ అవుతుంది అని టౌన్ టు టౌన్ స్టడీ చేయాలి. ఇప్పుడు ఒక టౌన్లో ఒకటి డెవలప్ అయితే ఇంకో టౌన్లో ఇంకో డెవలప్ కావచ్చు. ఒక టౌన్లో ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు. ఇప్పుడు మిర్యాలగూడలో టౌన్ ఉంది, ఆడ వందలాది రైస్ మిల్స్ ఉన్నాయి, ఉపాధి కల్పిస్తోంది. ఇంకో చోటు ఇంకోటి ఉండొచ్చు, వరంగల్ ఇంకోటి ఉండొచ్చు. సో కాంక్రీట్గా వాట్ ఈస్ ద ఎకనామిక్ ప్లాన్ ఫర్ దట్ సిటీ, ఆ నగరంలో ఆ పట్టణంలో ఉన్న వేలాది మంది నిరుద్యోగ యువతకు, ఆ పట్టణంలో ఉన్న పారిశ్రామిక వాడలు, ఆ పట్టణంలో ఉన్న మార్కెట్లు, ఆ పట్టణంలో ఉన్నటువంటి సర్వీస్ హాబ్స్ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలగాలి, దానికి తగ్గట్టు నైపుణ్యాన్ని వాళ్ళకి ఇవ్వగలగాలి. సో అర్బన్ యూత్ స్కిల్లింగ్ ఆఫ్ అర్బన్ యూత్, ఇలా పట్టణాల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలీ చాలని జీతాలతో ఇవాళ పట్టణాల్లో నగరాల్లో పనిచేస్తున్నారు. మీరు గమనించండి, అన్ఎంప్లాయ్మెంట్ కన్నా అండర్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎఫెక్టివ్ అర్బన్ యూత్ స్కిల్లింగ్ ప్రోగ్రాములు క్రియేట్ చేసి ఆ నగరంలో ఆ పట్టణంలో ఏ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంది, దానికి తగ్గట్టు అక్కడ ప్రజలకు మీ నైపుణ్యం ఉందా. ఇప్పుడు హైదరాబాద్లో ఐటీని తీసుకుపోయి నేను కరీంనగర్లో పెడతా, వరంగల్ పెడతా, ఖమ్మంలో పెడతా అంటే ఆచరణలో పెద్ద రిజల్ట్ ఎంత ఇస్తుంది అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఐటీ కంపెనీ ఆడబెట్టినా ఈడబెట్టినా చేసేవాళ్ళు ఒక్కరే కదా. కానీ లోకల్గా ఉన్నటువంటి యూత్, ఇప్పుడు మీరు వరంగల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, అతను హైదరాబాద్లో గూగుల్ కంపెనీ ఉన్నా పనిచేస్తాడు, వరంగల్లో గూగుల్ కంపెనీ ఉన్నా పనిచేస్తాడు, తేడా ఏముండదు కదా. సో మీరు ఆడ పెట్టవద్దని అంటలేదు. డెఫినెట్గా టైర్ 2 టైర్ 3 సిటీస్కు ఐటీ రంగాన్ని ఎక్స్పాండ్ అవుతే సంతోషమే. కానీ దానికన్నా ముఖ్యంగా జరగాల్సింది అర్బన్ ఎంటర్ప్రినర్షిప్ పార్క్స్, అర్బన్ ఇన్నోవేషన్ పార్క్స్, అర్బన్ ఎంప్లాయ్మెంట్ హబ్స్ క్రియేట్ చేయగలిగితే అక్కడున్న స్థానికంగా ఉన్న యూత్ యొక్క కెపబిలిటీస్ ఏంటి, అక్కడున్న ఆర్థిక వనరులు ఏంటి, అక్కడున్న చారిత్రాత్మకమైన చరిత్ర పరిస్థితులు ఏంటి అనేది డెవలప్ చేయగలిగితే సిటీస్లో ఏ సెక్టార్ డెవలప్ అయితే, ఏ టౌన్లో ఏ సెక్టార్ డెవలప్ అయితే మీకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనే ఒక ఫోకస్డ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ పాలసీ కనుక ఉండగలిగితే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. అందువల్ల పట్టణ ప్రగతి అనేది ఏదో మంత్రులు వచ్చి పర్యటనలు చేయడము, ఆ పర్యటన చేసే ముందు నీట్గా రోడ్డు తుడిచిపెట్టడము, అక్కడ చెత్తా చెదారం లేకుండా పోవడము, లేదా ఎక్కడన్నా చెత్తా చెదారం ఉంటే అధికారులను చీవాట్లు పెట్టిన మంత్రి అని తెల్లారి హెడ్లైన్ పెట్టుకోవడం, దీనివల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల తెలంగాణలో పట్టణ ప్రగతి చేపడుతున్నది ఒక సంతోషం. కానీ నేను ఇప్పుడు కొన్ని అంశాలే చెప్పాను, ఇంకా చాలా అంశాలు ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు ఉన్నాయి, బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్ ఉన్నాయి. సో ఆ బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఇన్ అర్బన్ డెవలప్మెంట్ స్టడీ చేసి ఒక మ్యాక్రో లెవెల్ అర్బన్ ప్లాన్ అనేది తయారు చేయడం, మైక్రో లెవెల్ అర్బన్ ప్లాన్. మ్యాక్రో లెవెల్ అర్బన్ ప్లాన్ ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని పట్టణాలకు అన్ని నగరాలకు వర్తించేటువంటి ఏ పనులు చేయాలి. రెండు, మైక్రో లెవెల్ ఆయా పర్టిక్యులర్ ప్రాంతంలో ఏం చేయాలి. ఒక పట్టణంలో రోడ్లు అవసరం ఉండొచ్చు, ఒక పట్టణంలో మంచినీళ్ళు అవసరం ఉండొచ్చు, ఓ పట్టణంలో హెల్త్ క్లినిక్స్ డెవలప్ చేయడం అవసరం ఉండొచ్చు. సో ఆ పట్టణానికి సంబంధించిన స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్తో ఒక మైక్రో అర్బన్ ప్లాన్లు తయారు చేసి ఈ రెండింటిని ఇంటెగ్రేట్ చేసి ఒక అర్బన్ మిషన్ క్రియేట్ చేసి దానికి ఒక మిషన్ మోడ్లో, అంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో యాక్షనబుల్ పాయింట్స్ను, అంటే యాక్షనబుల్ పాలసీస్, అంటే ఇమీడియట్గా టాంజిబుల్ రిజల్ట్స్ వచ్చేటువంటి విధానపరమైన చర్యలతో కూడిన ప్రణాళిక అమలు చేస్తే ఆ పట్టణ ప్రగతి అమలవుతుంది. ఇప్పుడు తెలంగాణలో పట్టణ ప్రగతి తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రగతి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కంటి వెలుగు వచ్చింది, అక్కడ కంటి వెలుగు వచ్చింది, ఇక్కడ రైతు మంది వచ్చింది, అక్కడ భరోసా వచ్చింది,
ఇక్కడ ఏదొస్తే అక్కడ వస్తుంది, రెండింటి లింక్ ఉంటుంది కనుక ఈ పట్టణ ప్రగతి పట్ల ఒక సమగ్ర దృక్పథం అవసరం అనేది నేను చెప్పేది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పని కాదు, ఆహ్వానించుదాం, కానీ ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి ఏం చేయాలన్నదే నేను చెప్తున్నాను.